సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని గొడిగార్పల్లి గ్రామంలో జహీరాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి గీతారెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ రాచయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశించిన సమాజం కోసం ప్రజాప్రతినిధిగా నేను కృషి చేస్తానన్నారు. ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామ్లింగారెడ్డి, షౌకత్ అలీ, మండలంలోని సర్పంచ్లు, అంబేద్కర్ కోఆపరేటివ్ సొసైటీ నాయకులు రామ్తీర్థం నరసింహులు, దశరథ్, విష్ణు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గీతారెడ్డి మేడం గారి చేతుల మీదుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వికరావిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది కాబట్టి అందరూ కూడా సపట్లతో కార్యక్రమాన్ని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉన్నా ఏ వాక్ స్వాతంత్రం ఉన్నా ఈ రోజు ఉన్నా ఏ రిజర్వేషన్లు ఉన్నా లాస్ట్ కు ఎస్సీ ఎస్టీ బీసీ అందరికి కూడా సబ్సిడీ రుణాలు కావాలి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఒక్క అంబేద్కర్ గారు చూసే మనందరినీ కూడా ఆ రోజే ఆలోచించి అంత కష్టపడి ఒక గొప్ప ఆంశాన్ని మనకు తయారు చేసి పెట్టినటువంటి వ్యక్తి మన అంబేద్కర్. అంబేద్కర్ అంటే మనం ఆరాధించే దేవుల కంటే కనిపించే దేవుడు. పెద్దగా చిన్న వయసులోనే ఒక మంచి నాయకుడిగా ఎదుగుతూ మీ ఒక ఆశీస్సులు అందుకుని మీ దీవెనలు అంతా అందుకుని మా అక్కాజల్లుల దీవెనలు కానీ మీ పెద్దల దీవెనలు అందరిని అందుకుని 2 సార్లు ఇక్కడ సర్పంచ్గా